గవర్నర్ గారు చంద్రబాబుకి ఒక కరపత్రం లాగా తయారైనాడు. చెప్పని అబద్ధం చెప్పకుండా ప్రభుత్వమే ఒక నోట్ తయారు చేయించి ఈరోజు గవర్నర్ చేత ఒక ప్రసంగం ఇప్పించారు శాసనసభలో. ఆయన గారు మాట్లాడతారు, ఆత్మహత్యలే జరగలేదంట రైతులు ఈ 4.5 సంవత్సరాలలో. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఎప్పుడైతే స్పందించాడో అప్పుడు చంద్రబాబు ఉలిక్కిపడి కొంతవరకు సహాయం చేసినాడు ఆ చనిపోయిన కుటుంబాలకు. అప్పటి నుంచి కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ వస్తున్నారు, రైతులను ఆదుకోవాలి, ఆత్మహత్యలు జరగకుండా చూడాలని చెప్పి. మాకు అందిన సమాచారం ప్రకారం రైతు సంఘాల నుంచి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 2600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా రైతు సంఘాల వాళ్ళు మాకు తెలియజేశారు. పూర్తిగా ఈరోజు ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని చెప్పి గవర్నర్ చేత ఈరోజు నిండు శాసనసభలో ప్రకటింపచేయడం సిగ్గుచేటైన విషయం. రైతులంటే ఈ ప్రభుత్వానికి చంద్రబాబుకు ఎంత చులకనో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంతమంది చనిపోయి ఉంటే రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని స్వయాన గవర్నర్ ప్రసంగంలో చెప్పించడం, అబద్ధాలు చెప్పించడం చాలా దారుణమైనటువంటి విషయం. గవర్నర్ గారు అంతా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి, ప్రభుత్వం ఇచ్చినటువంటి కరపత్రాన్ని మీరు చదవాల్సిన అవసరం లేదు. మీకు తెలిసి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో గవర్నర్గా మీకు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ వస్తుంటాయి. అస్తవ్యస్త పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో, అవినీతి పెరిగిపోయింది ఈ రాష్ట్రంలో. మీరు కళ్ళు మూసుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి కరపత్రాన్ని ఈరోజు శాసనసభలో చదివారంటే సిగ్గుచేటైన విషయం.